हेलो ईरोज़ मनम केएफसी स्टाइल चिकेन इंट्लोनी ईजीगा एला चेयालो चूसेद्दाम बिकाज प्रेजेंट सिचुएशन वी आर सो स्केर्ड टू ईट आउटसाइड अंदुकोसम ई स्पेशल फ्राई फर् यू आल मुंदुगा मनकु कावाल्सिन इंग्रीडियंट्स लो चिकेन नेनु इक्कड 5 जॉइंट्स तीसुकुन्नानु మీకు కావాలంటే ఏదైనా యూజ్ చేయొచ్చు విత్ స్కిన్ ఉంటే ఈ కేఎఫ్సి స్టైల్ మోడల్కి బాగుంటుంది ఫస్ట్గా మనం ఇలా జాయింట్స్ని తీసుకొని ఒక ఫోక్తో దాన్ని ఇలా హోల్స్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం దాన్ని మెల్ట్ చేసినప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ చికెన్ లోపలికి వెళ్తాయి అందుకోసం మనం ఇలా హోల్స్ చేసుకుంటున్నాము నేను ఇక్కడ రిమైనింగ్ అన్ని పీసెస్కి కూడా సేమ్ అలాగే చేసి పెట్టాను ఇప్పుడు మనం మెల్టింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్ 1 కప్ ఆ తర్వాత సాల్ట్ వచ్చి 2 టీ స్పూన్స్ అండ్ దెన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లెమన్ జ్యూస్ 2 టీ స్పూన్స్ ఆఫ్టర్ దాట్ 2 టీ స్పూన్స్ కారం ఆ తర్వాత 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా వచ్చేసి 2 ఎగ్స్ బేసిక్గా కేఎఫ్సి స్టైల్ మోడల్లో ఇంగ్రీడియంట్స్ అండ్ మిక్సింగ్ అనేది మెయిన్ పోర్షన్ అన్నమాట అందుకోసం మనం ఈ పార్ట్ని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలు మన కేఎఫ్సి చికెన్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆ మిక్చర్లో మన చికెన్ మొత్తాన్ని పెట్టేద్దాం మనకు కావాలంటే ఏ పోర్షన్ అయినా తీసుకోవచ్చు లైక్ చికెన్లో బట్ ఐఎమ్ ప్రిఫరింగ్ హియర్ ఓన్లీ జాయింట్స్ అన్నమాట సో నేను ఇప్పుడు ఆ జాయింట్స్ని అందులో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆ జాయింట్స్ని తీసుకొని ఇలా తిప్పుతూ తిప్పుతూ ఆ వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా డిప్ అయ్యేలాగా పెట్టుకోవాలి బికాజ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కనుక చేసుకుంటే ఇప్పుడు మనం ఇలా మెల్ట్ చేసుకున్న మొత్తాన్ని ఒక 3 to 5 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టేద్దాం బికాజ్ ఇందులో మనం మిల్క్ వేసాం కదా అందుకోసం మనం ఫ్రిడ్జ్లో పెడుతున్నాము ఇప్పుడు ఒక 4 అవర్స్ అయిపోయింది అందుకోసం నేను బయటకు తీసి చూస్తున్నాను ఇప్పుడు మనం ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక స్మాల్ ప్రాసెస్ ఉంది అదేంటో చూసేద్దాం దాన్ని కోటింగ్ అంటారు కోటింగ్ కావాల్సిన పదార్థాలు మైదా వచ్చి 1 కప్ ఇది బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూన్ ఇంకా వచ్చేసి 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ అండ్ ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పౌడర్ అన్నమాట బికాజ్ ఇది కోటింగ్ కదా అందుకోసం పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నాను నాకు ఇలా సపరేట్ సపరేట్గా దొరికాయి సో నేను ఆ 2 మిక్స్ చేసి చూసుకుంటున్నాను ఇది హెర్బ్ సీజనింగ్ ఇప్పుడు ఇది అన్ని చోట్ల దొరుకుతుంది చూసారా ఇటాలియన్ హెర్బ్ సీజనింగ్ ఇది అన్ని చోట్ల దొరుకుతుంది ఇది వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇంకా ఇది సాల్ట్ 1/2 టీ స్పూన్ ఇంకా వచ్చేసి బేకింగ్ సోడా పించ్ అన్నమాట ఇప్పుడు మనం కోటింగ్ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను అండ్ మనకు మెయిన్గా కావాల్సింది ఐస్ వాటర్ ఒక బౌల్లో ఇలా ఐస్ వాటర్ తీసి పెట్టుకోండి బికాజ్ కోటింగ్ డబల్ రావాలన్నమాట అందుకోసం మనం ఒకసారి ఐస్ వాటర్లో కూడా డిప్ చేస్తాము ఆ పీస్ని చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఆ పిండి మొత్తం పట్టేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ఒకసారి ఆ లెగ్ పీస్ని తీసుకొని ఐస్ వాటర్లో ఒక్కసారి ఇలా డిప్ చేసి మళ్ళీ ఆ పిండిలో వేసేసి సెకండ్ కోటింగ్ అనేది ఇస్తామన్నమాట ఇలా కోటింగ్స్ ఇవ్వడం వల్ల మనకు ఆ కేఎఫ్సి మోడల్ ఉంటుంది కదా పైన ఆ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అందుకోసం ఈ కోటింగ్స్ అనేవి ఇస్తున్నాము అలా కోటింగ్ చేసిన పీసెస్ అన్నింటినీ నేను ఒక ట్రేలో తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ఫ్రైయింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మన చికెన్ జాయింట్స్ అన్నీ అందులో వేసేసి ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాం ఫ్రైయింగ్ అయితే ఏమీ లేదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది 5 to 10 మినిట్స్ ఈచ్ సైడ్ ఒక 5 to 10 మినిట్స్ రెడ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుంటే అంతే మన కేఎఫ్సి స్టైల్ రెసిపీ రెడీ అయిపోయినట్టే ఈ కేఎఫ్సి చికెన్ ఫ్రై చేయడానికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది బికాజ్ డీప్ ఫ్రై చేస్తున్నాం కదా అందుకోసం ఆ తర్వాత ఈచ్ సైడ్ మనం బాగా రోస్ట్ చేసుకోవాలి చూసారా నేను ఇక్కడ తిప్పి రోస్ట్ చేసుకుంటున్నాను
ఎంతో యమీగా ఉండే కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మెయిన్గా ఏంటి అంటే ఇది మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా, అందుకోసం ఒక ట్రే పైన టిష్యూ పెట్టుకొని ఇలా మెష్ ఒకటి పెట్టుకుంటే దానిపైన మనం చికెన్ వేసేస్తే ఇంకా అంతే, ఆయిల్ మొత్తం కింద అబ్జార్బ్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనం యమి యమిగా తినేయచ్చు. చూసారా, నేను ఇక్కడ అలా ట్రే మీద పెట్టుకుంటున్నాను, ఆయిల్ మొత్తం కిందకు వచ్చేసింది. సో ఇప్పుడు నేను ప్లేట్లోకి మార్చుకుంటున్నాను. సి, అవర్ కేఎఫ్సీ చికెన్ ఇస్ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.